షేక్ హసీనా వరుసగా నాలుగోసారి మొత్తంగా ఐదోసారి అధికారం చేపట్టనున్నారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడింట 200 మెజారిటీ సాధించింది. మొత్తం 300 సీట్లకు గాను 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అవామీ లీగ్ 200 స్థానాలు గెలుచుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఎన్నికలను ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ సహా 15 ఇతర పార్టీలు బహిష్కరించాయి. మరోవైపు ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మగురావన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షకీబ్ భారీ మెజారిటీతో గెలుపొందాడు. దాంతో ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్ రెండో కెప్టెన్గా ఎంపీగా షకీబ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ముష్రఫే ముర్తాజా ఎంపీగా ఎన్నికయ్యారు.